బట్ కాకపోతే మీరు మధ్యలో భయపెట్టినట్టు అనిపించింది నాకు. ఎవరు అంత పెద్ద పెద్ద కళ్ళని అంత పైకి తీస్తే ఎలా ఉంటుంది, భయపడతాం కదా మనుషులు అనేవాళ్ళు. మాకు కూడా హార్ట్ ఉంటుంది, అది ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది అలాంటివి చూసినప్పుడు. పర్ఫెక్ట్ కాస్టింగ్ కదా, స్పాయిలర్స్ ఇవ్వాలా? పర్ఫెక్ట్ కాస్టింగ్. షీ ఇస్ ఆస్కింగ్ ఫర్ స్పాయిలర్స్. ఏ అవుతుంది? నో నో నో, అలాంటివి ఏమీ. ఐ విల్ స్టాప్ యు ఫ్రమ్ దట్. ప్లీజ్ డు దట్. ఫర్ us లైక్ కనిపించినట్టు షీ ఇస్ ట్రైయింగ్ హర్ లెవెల్ బెస్ట్. ఓ డెఫినెట్లీ. సినిమా లో బిఫోర్ ఇంటర్వ్యూ అది ట్విస్ట్ ఏంటి సమంత, చెప్పొచ్చు కదా ఐడియా ఉంటే ఇంటర్వ్యూ చేయడానికి. మాస్టర్ మాస్టర్ సాంగ్ అయితే రాదు. నేను దానికి కంప్లీట్ గా అగెనిస్ట్, బికాజ్ నేను 21st థియేటర్ లో చూస్తే ఆ ట్విస్ట్ మిస్ అయిపోతే ఎలా మాకు. లేదండి, మాస్టర్ మాస్టర్ సాంగ్ మాత్రం రాదండి, ఎందుకంటే 1979 కాబట్టి ఆ ఈ సాంగ్ వచ్చే సాంగే లేదు, ప్రతక్తే లేదు. ఓకే, బట్ యా, మీరు మీరు కోల్ని కూడా బాపాడుతున్నారు యాక్చువల్లీ. ఇందులో ఎక్కడ చూసాను ఒక షాట్ లో కోల్ కాదు అబ్బాయిలే వాళ్ళు. ఆ అబ్బాయిలే, అబ్బాయిలా కోళ్ళు? అదే పీకిని పడే అబ్బాయిని పట్టి పడుతుంది. మీరేదో మాస్టర్ మాస్టర్ పాట పాడుతూ ఇలా పట్టేస్తుంది పీకిని. అమ్మ కాదు ఇప్పుడు పాట కాదు, పట్టి పాడు నచ్చే పాడు పాడు పాడరా పాడు చాలా పాడు ఆడేమో పాడేస్తున్నాడు పాపం. ఇంత ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఇంత క్రూయాలిటీ దాగు. అందుకోసం అష్టదిగ్గు మందులు వేస్తాం. ఓ, నా కోసం అనుకున్నాను. చిచ్చి కాదు, మీరు అక్కడ ఉంటారు, వీడు అక్కడ ఉంటారు కాదు. ఇప్పుడు మనం కొంచెంసేపు డైరెక్టర్ గురించి మాట్లాడదాం. ఆయన కూడా మిమ్మల్ని దిగ్బంధించేశాడు ఈ స్క్రిప్ట్ లో. అబ్బో, కార్తిక్ అయితే అసలు అదర్ కొట్టాడు కథ పరంగా, ఆయన స్క్రీన్ ప్లే పరంగా సుకుమార్ గారు లాక్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఏంటి, కార్తిక్ దండు ఆయన ఒక దండులా ఉంటారా, లేకపోతే ఆయన దండుపాలెం బ్యాచ్? దండుపాలెం బ్యాచ్ అయితే కాదండి. ఓకే, అబ్బాయి కదా మంచోడు. మంచి, ఇది ఇది దారుణంగా ఉంది. అబ్బాయి కదా మంచోడు, అమ్మాయిలకి దూరంగా ఉండాలి. వాడు పాపం అష్టకి ముందు వాడు వేసుకొని రూమ్ లో కథ రాశాడు, నిజంగా చాలా బాగా రాశాడు. సంయుక్త మీరు చెప్పండి, మీకు రుద్రవనంలో ఏం నచ్చింది, విరూపాక్షలో ఏం నచ్చింది? ఎవ్రీథింగ్ అండి. ఏదో ఒకటి బాగా గట్టిగా నచ్చుంటారు కదా. ఈ మూవీలో అసలు అది చాలా అలవాటు ఉన్నట్టు, చాలా సునాయాసంగా అలా ఎలా పట్టారు, భయమే లేదా మీకు? చిన్న ఇది చేసింది కోడిని కూడా. అదే కదా, కోడిని తినడం ఈజీ కానీ పట్టడం కష్టం అని విన్నా నేను. హిప్నటైజ్ చేస్తుంది. హిప్నటైజ్ మ్యాజిక్. ఓకే సంయుక్త, నువ్వు నువ్వు కామెడీ. సంయుక్త మీరు చెప్పండి, కోల్డ్ ప్రాక్టీస్ ఏమైనా చేయించారా ముందు కార్తీక్ గారు? చేసింది. లేదు, పట్టుకోవడం నేర్చుకున్నా కదా. పట్టుకో, అదో అది వేరే. లేదు అంటే మీరు నిజంగా కోడ్ పట్టుకునే వాళ్ళు ఇంతకు ముందు అని అనుకుంటారు. ప్రాక్టీస్ అదే అందరి అనుకున్నా షార్ట్ తర్వాత, ఫస్ట్ ఫస్ట్ అయిన తర్వాత మీకు ఇదేమైనా అలవాటు ఉందా? రియలీ పీపుల్ క్రూలో ఉన్న చాలా మంది ఇది సేమ్ క్వశ్చన్ అడిగాను. అలానే ఉంది అది నిజంగా. బిఫోర్ షార్ట్ ఐఎమ్ ప్లేయింగ్ షూటింగ్ దట్ మిడ్ నైట్ 2 o'clock అరకు, ఇట్స్ సో కోల్డ్, ఐఎమ్ వేరింగ్ లంగా అని. సో ఎవ్రీబడి హ్యాస్ స్వెటర్ షాల్ అని చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ ఐ కెన్ నాట్ డూ దిస్ ఎనీమోర్. అలా గట్టిగా స్ట్రాంగ్గా ప్రే చేసి ఐ డిడ్ దట్ షార్ట్. అండ్ సో అసలు రుద్రవనం అనేది ఉందా? ఉండొచ్చు ఉండొచ్చు. ఓకే, దాంట్లో ప్రాబ్లం అంతా మీ వల్లే వచ్చింది కదా బేసిక్గా. మిమ్మల్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నట్టు అనిపించింది ఊరు ఊరు మొత్తం. చాలా సస్పీషియస్గా కనిపించారు. మీరే ఏదో చేశారా, కోడిని పట్టుకుని తీసుకెళ్ళి ఏం చేశారు, బిర్యానీనా? అదే కోడి వల్ల ప్రాబ్లం అయింది ఫుల్. అదే అంటున్నా, ఏం చేశారు దాన్ని తీసుకెళ్ళి, బిర్యానీనా ఖరీనా? పోస్టర్ మార్చేశారా? ఎక్కడ మన కాక కాకి క్రో 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 అది ఎక్కడుంది? ఇంకొక స్టార్ కాస్ట్ లో, స్టార్ కాస్ట్ లో మా సినిమాలో మా అందరితో పాటు కాకి అని చెప్పి ఒక తేజు. అందరితో పాటు కాదు, ఫస్ట్ కోడి, సెకండ్ కాకి. ఫస్ట్ కాకి దెన్ కోడి. అదేంటి, నేను వికీపీడియాలో చదివితే స్టార్ కాస్ట్ విరూపాక్షలో సాయి తేజ్ కాకి ఏ కాకి నేను ఆవిడ ఆ కోడి. ఇవాళ ఏమైంది మీకు, ఏంటి టైమింగ్? నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదో నేను ఏకాకి ఆవిడే ఆ కోడి ఆ కోడి పడుతుంది ఆవిడ. సార్ ఫుల్ ఫామ్ లో ఉన్నాను. సో వీళ్ళిద్దరి మధ్యలో నేను పకోడి అయిలా ఉన్నాను. ఇంకాసేపు ఉంటే చకోడీలు కూడా వినిపించేటట్టు నేను. అలాంటి రైమింగ్స్ నాలో టైమింగ్ కమాన్ కమింగ్ కమింగ్. ఇంకా చాలు కాకపోతే చాలా భయపడడానికి రీజన్.